గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రైడే ది 13th ఇవాళ పాశ్చాత్యుల నమ్మకాల ప్రకారం, మూడు నమ్మకమే కావచ్చు, వాళ్ళ నమ్మకం ఏంటంటే శుక్రవారం 13వ తేదీ వచ్చిందంటే మంచి రోజు కాదు అది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో అటువంటి రోజు ఇవాళ, బట్ మార్కెట్స్లో మాత్రం అటువంటి ప్రమాదం ఏది కనపడలేదు ప్రస్తుతానికి. సో గ్లోబల్ బుల్స్ అందరూ కూడా ఎక్కడ వెనుకంజ వేసే ప్రయత్నం చేయటం లేదు. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మరొక రికార్డ్ హై, ఎస్పెషల్లీ నాస్డాక్ మరొక రికార్డ్ హైని టచ్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ అంటే మనం గూగుల్ అంటాం, సో ఆల్ఫాబెట్ అలాగే ఫేస్బుక్ ఇవన్నీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. సో ఒక టెక్ బేస్డ్ ర్యాలీ యుఎస్ మార్కెట్స్లో మనం చూసాం. ఆల్ త్రీ ఇండిసెస్, ఇన్ఫ్యాక్ట్ S&P, డౌ జోన్స్, నాస్డాక్ మూడు కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం యుఎస్లో. సో ఇదే పరిస్థితి ఇప్పుడు చాలా వరకు మనకు ఏషియన్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని వాళ్ళు ఇండికేట్ చేస్తుంది నిన్నటి స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత. సో 11,070 సమీపంలో నిన్న ఒక కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి నిఫ్టీ కొద్దిగా వెనక్కి వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చివరిలో మనకు కనిపించింది, మేబీ ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఆర్ఐఎల్ మనకు ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్తో నిన్న మార్కెట్ ర్యాలీని ఆల్మోస్ట్ సగం పైగా భారాన్ని తన మీద వేసుకుని ముందుకు నడిపించింది మార్కెట్స్ అని చెప్పుకోవాలి. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ అచీవ్మెంట్తో పాటు టీసీఎస్కి జతగా ఇప్పుడు మరి ఒకతే ఉంది, టీసీఎస్ $100 బిలియన్ మార్కెట్ క్యాప్ క్లబ్లో అన్నట్లుగా ఆర్ఐఎల్ కూడా జాయిన్ అయింది ఇప్పుడు. సో వరల్డ్స్ 8th బిగ్గెస్ట్ ఆయిల్ కంపెనీ అయింది ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో టీసీఎస్ మార్కెట్ క్యాప్ $110 బిలియన్ అయితే ఇప్పుడున్న రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం మన రూపాయిలో చెప్పుకోవాలంటే 7,546 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ అన్నమాట, అంటే $110 బిలియన్. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ $100 బిలియన్ నిన్న ఎగ్జాక్ట్గా అక్కడ క్లోజ్ అయింది. సో తర్వాత స్థానాల్లో ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ $82 బిలియన్ మార్కెట్ క్యాప్, అలాగే హెచ్యుఎల్ $55 బిలియన్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ టీసీఎస్లో సగం ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఐటీసీ విత్ $49 బిలియన్. సో ఇది మనకు మరొక అంశాన్ని కూడా తెలియజేస్తుంది, ఇట్ ఈజ్ ఓన్లీ ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంక్స్ ఇవి మాత్రమే ప్రస్తుతానికి పెర్ఫామ్ చేస్తున్నాయి. రిలయన్స్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్, ఇట్స్ ఏ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ప్రైమరీలీ, అండ్ ఇప్పుడు టెలికామ్ కూడా ఒక ప్రధాన భాగం అయింది రిలయన్స్ జర్నీలో, రిలయన్స్ వ్యాపార యాత్రలో. సో ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, ఇంకో 2-3 బ్యాంక్స్ కలిపే మార్కెట్స్ను లీడ్ చేస్తున్నాయి. అందుకని చాలామంది ఇప్పుడు ఉన్నది ఒక నేరో బుల్ మార్కెట్లో ఉన్నాం మనం అని అంటున్నారు, ఎందుకంటే ఓన్లీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అందులో కూడా ఒక 6 కంపెనీస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న టైం ఇది. ఫర్ ఇన్స్టాన్స్ ఈ సంవత్సరంలో మనం కనుక పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది మార్కెట్స్ చూస్తే ఇప్పుడు మనం అనుకున్న 3 అంటే ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంక్స్. ఐటీ ఇండెక్స్ ఈ సంవత్సరంలో 28% పెరిగింది ఇయర్ టు డేట్, ఇట్ ఈస్ ది టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్. అలాగే ఎఫ్ఎంసీజీ అరౌండ్ 8% అండ్ బ్యాంక్స్, బ్యాంకింగ్ ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ అంటాం కదా, 4% పెరిగింది. మిగతా అన్ని ఇండిసెస్ కూడా నెగిటివ్గా ఉన్నాయి ఈ ఇయర్ టు డేట్ పెర్ఫార్మెన్స్ చూస్తే. బీఎస్సీ, పిఎస్సి ఇండెక్స్ 20.7% డౌన్, రియాల్టీ ఇండెక్స్ 20% డౌన్, పవర్ ఇండెక్స్ 19% డౌన్, మెటల్ ఇండెక్స్ 16.3%, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 13.7, ఆయిల్ అండ్ గ్యాస్ 13.1 ఎక్సెప్టింగ్ రిలయన్స్, అలాగే ఆటో 7.9, క్యాపిటల్ గూడ్స్ సిజీ 6.2%, అలాగే మిగతా ఇండిసెస్ అన్నీ కూడా ఆల్ సెక్టరల్ ఇండిసెస్ మనకు ఎర్రగా రెడ్గా కనిపిస్తుంటే ఓన్లీ 3 మాత్రం ఈ సంవత్సరంలో లాభాలు గడించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ ఆల్ టైమ్ హైస్కి ఆల్మోస్ట్ నిఫ్టీ ఇక మరొక 1.5% పెరిగితే మళ్ళీ 11,171 ప్రీవియస్ ఆల్ టైమ్ హై. సో ఈ ఆల్ టైమ్ హైని క్రాస్ చేయబోతోంది, అలాగే సెన్సెక్స్ ఆల్రెడీ న్యూ హై దగ్గర ఉంది, కానీ మన స్టాక్స్, మన పోర్ట్ఫోలియోస్ మాత్రం నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన కారణం ఏంటంటే మిడ్ క్యాప్ పెయిన్. సో మిడ్ క్యాప్ పెయిన్ అనేది ఇప్పట్లో క్లియర్ అయ్యేలా లేదు. సో అది ఆ సమస్య నుంచి బయటపడితేనే మార్కెట్స్లో అందరూ హ్యాపీగా ఉంటారు. సో మార్కెట్స్ పెరుగుతున్నాయని ఎవరు కూడా సంతోషంగా లేరు, ఎక్సెప్ట్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ మేబీ, బికాజ్ వాళ్ళు ఎక్కువగా ఈ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. సో ఈ నేపథ్యంలో ఎర్నింగ్ సీజన్ కొంత మనకు ఊరటం ఇచ్చింది ఇప్పుడు దాకా. టీసీఎస్ నుంచి ఒక ఇంప్రెసివ్ నెంబర్స్ చూసిన తర్వాత ఇవాళ ఇన్ఫోసిస్ నెంబర్స్ రాబోతున్నాయి ఈవినింగ్ మేబీ మార్కెట్ అవర్స్ తర్వాత, అండ్ ఇన్ఫోసిస్ కూడా మంచి రిజల్ట్స్నే ప్రకటిస్తుందని అందరూ
ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్తో కంపేర్ చేస్తే మార్కెట్ ప్రైస్ దృష్ట్యా 35% డిస్కౌంట్ ఉంది ఇన్ఫోసిస్కి. సో మనకు $100 బిలియన్ దగ్గర ఎక్కడో టీసీఎస్ $110 బిలియన్ సార్ మార్కెట్ క్యాప్ ఉంటే, టీసీఎస్ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ చాలా తక్కువగా ఉంది. సో 35% డిస్కౌంట్ టు టీసీఎస్ మార్కెట్ ప్రైస్లో మనకు కనిపిస్తుంది. సో చాలా స్క్యూడ్ మార్కెట్స్లో మనం ఉన్నాం. కొన్ని కొన్ని చాలా సెలెక్టివ్ కంపెనీస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న బుల్ రన్ ఇది. కాబట్టి ఎగ్జూబరెన్స్ పనికిరాదు. చాలా అన్హెల్దీ మార్కెట్ ఇది. ఒక హెల్దీ మార్కెట్ ఎంత మాత్రం కాదు. ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది లేదు. ఓన్లీ ఫ్యూ డైవర్సిఫైడ్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఆర్ఐఎల్, హెచ్యుఎల్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, అమెరికో, బజాజ్ ఫైనాన్స్ ఆర్ మారుతి, ఇటువంటి టాప్ క్వాలిటీ స్టాక్స్ మాత్రమే పెర్ఫామ్ చేస్తున్నా. సో ఒక విధంగా మంచిదే, అన్హెల్దీ అని అంటంలో కరెక్ట్ కూడా కాదేమో. ఎందుకంటే ఓన్లీ టాప్ క్వాలిటీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అలానే అన్ని టాప్ క్వాలిటీ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయా? లేదు. కాబట్టి ఈ అంశాలన్నీ మనం గమనించాలి. ఎప్పటికైనా మళ్ళీ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీకి ఇప్పుడు బీజం పడుతుందని మాత్రం మనం ఆశతో ఉండాల్సిన సమయం ఇది. అండ్ నిఫ్టీకి సంబంధించి 10,970, 11,080 ఈ రేంజ్లోనే ప్రస్తుతానికి కదలాడే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ప్రస్తుతానికి మార్కెట్స్ ఓవర్బాట్ జోన్లో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో ఓవర్బాట్ పొజిషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో చూస్తే 1.73. సో అది ఓవర్బాట్ పొజిషన్ని ఇండికేట్ చేసే ఒక అంశం అన్నమాట. సో అందువలన కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం రిలయన్స్ $100 బిలియన్కి వెళ్ళింది అని చెప్పుకుంటున్నాం, కానీ గ్లోబల్ మేజర్స్తో కంపేర్ చేస్తే ఎలా ఉన్నాం మనం? యాపిల్ మార్కెట్ క్యాప్ ఫర్ ఇన్స్టాన్స్ యూఎస్లో, యాపిల్ అంటే మనందరికీ తెలుసు కదా, ఐఫోన్స్ తయారు చేసే కంపెనీ, అలాగే రకరకాల ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారు చేసే కంపెనీ, $923 బిలియన్ మార్కెట్ క్యాప్తో నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. బట్ మన టీసీఎస్ 110, అంటే 1/9 ఉంది ఆల్మోస్ట్ అంతే. అలాగే అమెజాన్ 852 బిలియన్ అండ్ ఆల్ఫాబెట్ అంటే గూగుల్ $807 బిలియన్, అలాగే మైక్రోసాఫ్ట్ $784 బిలియన్, ఫేస్బుక్ $587 బిలియన్. అంటే ఫేస్బుక్లో కూడా, ఫేస్బుక్ మార్కెట్ క్యాప్లో కూడా 1/5 పొజిషన్లో మన టీసీఎస్ ఉంది, మన టాప్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో వీ హ్యావ్ లాట్ టు క్యాచప్. ఇవంతా 2050 నాటికి బహుశా మనం కూడా ఇటువంటి వరల్డ్లో నెంబర్ 1లోనూ నెంబర్ 2లోనూ ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన సమయం ఇది. మేము కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. కుర్రకారుకి ఇదే మెసేజ్ మనం కూడా ఇచ్చాం, బీ ఇన్నోవేటివ్. ఇన్నోవేషన్ R&D బేస్డ్గా మన సొసైటీ కనుక రూపుదిద్దుకోగలిగితే డెఫినెట్లీ వీ కెన్ బీట్ ఆల్ దీస్ గ్లోబల్ మేజర్స్. ఎనలిస్ట్ కూడా దీంతో ఎక్కిపిస్తున్నారో లేదో చూద్దాం. సో ఇటువంటి ఊపుని, ఉత్సాహాన్ని మీరు మార్కెట్స్లో గమనిస్తున్నారు. మిడ్ క్యాప్స్ అయితే నీరసంగానే ఉన్నాయి, బట్ లార్జ్ క్యాప్స్లో మనం ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తున్న కంపెనీస్ చాలా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా అండి, ఒక చిన్న స్టాట్స్ నిన్న వచ్చినాయి మనకి, సిపిఐ అండ్ ఐఐపి కూడా కొద్దిగా నాట్ ఫేవరబుల్ అని చెప్పుకోవచ్చు అండి. సో అండ్ ఆర్బీఐ హైక్ కూడా ఇమీడియట్ గా కనబడుతుంది, మేబీ మనకి నెక్స్ట్ మంత్ లో, ఐ మీన్ ఆగస్ట్ లో ఉన్న దాంట్లో రేట్ హైక్ ఇమీడియట్ గా కనబడుతుంది, విచ్ సేస్ దాట్ యూనో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతూ ఉందండి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కంపెనీస్, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్. కాకపోతే ఏంటంటే ఇట్ క్యాన్ బి, దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు ఇఫ్ ఎర్నింగ్స్ అవుట్ స్మార్ట్స్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇది ఒకటే వే అండి, మనం ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ చూపించగలిగితే మాత్రం మిడ్ క్యాప్స్ వాల్యూ వస్తుంది. ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కూడా వెరీ ఫ్యూ స్టాక్స్ ఆర్ గ్రోయింగ్ అండి, డెఫినెట్లీ అది మాత్రం డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో ఆ ప్రెజర్ మాత్రం స్టిల్ కంటిన్యూయింగ్. మనకి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నా బ్రెత్ అయితే డెఫినెట్ గా లార్జ్ క్యాప్స్ అండి. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ లార్జ్ క్యాప్స్ బికాస్ మిడ్ క్యాప్స్ మనకి ఎలాగో గ్లోబల్ ప్రెజర్స్ ఉండనే ఉన్నాయి, ట్రేడ్ వార్స్ ఎట్ ద బిగినింగ్, రూపీ, ఆయిల్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. అండ్ వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా కూడా మన మిడ్ క్యాప్స్ దే ఆర్ ట్రేడింగ్ బిట్వీన్ 17-18 మల్టిపుల్స్, వేరేస్ ద గ్లోబ్, ఎంటైర్ గ్లోబ్ ఈస్ ట్రేడింగ్ బిట్వీన్ 11-13. ఆ యాంగిల్ లో చూసినా కూడా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ మిడ్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫర్ నౌ. కాకపోతే ఎగ్జిట్ చేయాలా పొజిషన్స్ అంటే నో నో అండ్ డెఫినెట్లీ నో అండి. ఉన్న పొజిషన్స్ మాత్రం డెఫినెట్ గా రన్ చేయమని చెప్తాను, బికాస్ ఒకవేళ మీరు 1 ఇయర్ బ్యాక్ ఎంటర్ అంటే యూఆర్ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్ అండి, కన్సిడరింగ్ యూఆర్ ఇన్ గుడ్ స్టాక్స్. సో డెఫినెట్లీ యూఆర్ ఇన్ మార్జినల్ ప్రాఫిట్స్ అండ్ డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఆ యాంగిల్ లో ఉన్న పొజిషన్స్ మాత్రం ఎగ్జిట్ చేయదండి, యూ డోంట్ వాంట్ టు మిస్ ద ర్యాలీ దట్ ఈస్ గన్ కమ్. సో అందుకని ఉన్న పొజిషన్స్ రన్ చేయమంటాను. సో కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ నో. ఒకవేళ కొత్త పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ దట్ ఆర్ లార్జ్ క్యాప్స్. అండ్ అందులో కూడా ఏదైతే ఇంతకుముందు వసంత్ గారు పాయింట్అవుట్ చేసినట్టు పెరిగిన స్టాక్స్ కాకుండా గుడ్ స్టాక్స్ ట్రేడింగ్ ఎట్ డిస్కౌంట్స్ రిలేటివ్ టు ద అదర్ పెరిగిన స్టాక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో అలాంటి స్టాక్స్ లో మీరు కొత్త పొజిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ పికప్ అనేది ఉంటుందా అంటే యా డెఫినెట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇన్ మిడ్ క్యాప్స్. ఫర్ లార్జ్ క్యాప్స్ లో ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్. కాకపోతే ఏంటంటే కన్సిడరింగ్ ద వాల్యుయేషన్స్ ఇట్ విల్ బి అ హిండ్రెన్స్, అట్లీస్ట్ షార్ట్ టర్మ్ లో అయితే కొద్దిగా మనకు టైం పడుతుందండి. సో మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ రావడానికి, లైమ్ లైట్ లో రావడానికి అట్లీస్ట్ 2 quarters అయితే పడుతుంది.
సో ఈ ఎర్నింగ్స్ తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ ఏ కాల్ బట్ లార్జ్ క్యాప్స్ అండ్ స్టిల్ ఫేవరబుల్ బికాస్ ఇన్ ద రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అండి. సో టెక్నికల్ పరిస్థితి ఏంటి, టెక్నికల్లీ ఎటువంటి కౌంటర్స్ వీక్గా లేదా ఎటువంటి కౌంటర్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి? యా ప్రాబ్లమ్ ఐ థింక్ వీఆర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం ఒకటే చెప్తున్నాండి, 7 to 8 స్టాక్స్ తప్ప సెన్సెక్స్ నిఫ్టీలో ఎక్కువ పర్ఫార్మెన్స్ లో అదర్ స్టాక్స్ మనం చూస్తే కనుక. ఫర్ ఇన్స్టెన్స్ 10,600 నుంచి 11,050 వరకు ఏదైతే నిఫ్టీ మూవ్ అయిందో 450 పాయింట్స్ లో చాలా స్టాక్స్ కింద కూడా రావడం చూసాం. ఐ థింక్ అశోక్ లీలాండ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 ఉండేది 10,600 లో. అదేవిధంగా ఎస్బీఐ కూడా ప్రాబ్లీ ఇక్కడ నుంచి నిన్న క్లోజింగ్ ప్రైస్ నుంచి 20 రూపీస్ హైయర్ ఉండేది. సో 450 పాయింట్స్ పెరిగినప్పుడు జనరల్ పబ్లిక్ ఏ స్టాక్స్ లో అయితే ఉన్నాయో అవి కిందకు వస్తున్నాయి, అండ్ స్మార్ట్ మనీ ఆర్ మేబీ ఎఫ్ఐఎస్ అనొచ్చు వాళ్ళు దేంట్లో ఉన్నారో అవి పైకి వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వెరీ ట్రిక్కీ ట్రేడ్ అండి. సో ఇఫ్ యూ హావ్ టు బి ఇన్ ద నిఫ్టీ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఇండిసెస్ అనే నా ఉద్దేశం. బట్ అగైన్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ దేర్ ఆర్ 3 గ్యాప్స్ క్రియేట్ అయినాయి మనకి. సో 10,816 ఒకటి, 10,876 ఒకటి, అగైన్ నిన్నటి గ్యాప్ అప్ ఏదైతే ఉందో 10,976. సో ఈ 3 గ్యాప్స్ లో ఒక గ్యాప్ అని అట్లీస్ట్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జనరలీ. లేదు అంటే కనుక ప్రాబ్లీ 11,171 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా స్టీప్ కరెక్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ నాట్ టు మిస్ అవుట్, బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు మనం కరెక్షన్ కోసం వెయిట్ చేయమని చెప్పడం జరిగింది, బట్ ఐ డోంట్ థింక్ మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తుందని. సో నా ఉద్దేశంలో 10,929 ఏదైతే మొన్నటి స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 100 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి నిన్నట్లాగా ఒక 30-40 ఆర్ మేబీ 50 పాయింట్స్ డిప్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ స్ట్రిక్ట్లీ 10,929 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మనం ఎఫ్ఐఎస్ డేటా చూస్తే కనుక ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో ఆల్మోస్ట్ ఎక్స్పైరీ రోజు 38% లాంగ్స్ ఉన్నది కాస్త, నిన్నటి డేటా చూస్తే ఆల్మోస్ట్ 51% లాంగ్స్ రావడం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇంత బిగ్ మనీ ఏదైతే చేజ్ చేస్తుందో ఫ్యూ స్టాక్స్ ని, ఇండిసెస్ కూడా ఇలాంటి మూమెంట్స్ మనం చూస్తాం. సో లాస్ట్ 5 డేస్ లో ప్రాబ్లీ 300-350 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చినప్పటికీ ఇంకా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. బట్ అగైన్ టు బి ఆన్ సేఫ్ సైడ్, 10,929 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ స్వింగ్ హై అటెంప్ట్ చేయడం జరిగింది నిన్న 27,164 అనేది, అండ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి రివర్స్ అవడం చూసాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా 27,164 అబోవ్ క్లోజ్ అయింది 1 or 2 డేస్ అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో 27,652 అక్కడ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 26,774 కింద స్టాప్ లాస్ పెట్టి ప్రాబ్లీ 100-150 పాయింట్స్ డిప్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ బెంగళూరు నుంచి రవిశేఖర్. మార్నింగ్ అండి, తప్పకుండా అండి వస్తాం, కాకపోతే కొద్దిగా వర్షాలు అవి పడుతున్నాయి కదా. వర్షం తగ్గిన తర్వాత అయితే మళ్ళీ వర్షం పడిందండి, ఆ రోజు రాలేదని చెప్తారు మీరే. అలా సో ఏంటి ప్రశ్న ఉంది? అవును సార్, గతి 120 లో ఉన్నాయి సార్, షేర్స్ ఉన్నాయి గతి, అండ్ దెన్ సట్లర్ టెక్ షేర్స్ అది 500 షేర్స్ ఉన్నాయి, అవి 120 లో ఉన్నాయి సార్. అది రెండు చాలా కరెక్ట్ అయినాయి, సో యావరేజ్ ఏమైనా చేసుకోమంటారా లేదంటే హోల్డ్ చేయమంటారా? గతి అండ్ సట్లెస్ టెక్స్టైల్స్. గతి అయితే డెఫినెట్లీ యావరేజ్ వద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ 2016 లోస్ కట్ అయింది, 2 ఇయర్ లో కట్ అయిన స్టాక్ పెరగటం అంత ఫాస్ట్ గా ఉండదు నా ఉద్దేశంలో. సో 94 ఎప్పుడైతే కట్ అయిందో ప్రాబ్లీ ద వెయిట్ కరెక్టెడ్ అప్ టు 73 దాకా రావటం చూసాం, అండ్ ఒక పుల్ బ్యాక్ లో అబౌట్ 90-95 ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 108 చాలా కీ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు 120 లో కొన్నారు కాబట్టి ఇన్ కేస్ ఇట్స్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక 108 దగ్గర మీరు లాస్ ఉన్నా కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ 1-2 ఇయర్స్ ఐ థింక్ ట్రేడింగ్ స్టాక్ కంపల్సరీ పెట్టుకోవాలండి ఇలాంటి స్టాక్ లో, ఎందుకంటే 1 quarter బ్యాడ్ పర్ఫార్మెన్స్ మన ఇట్ క్యాన్ లీడ్ టు మోర్ ఫాల్. సో 108 వస్తే అమ్మమనే నా సజెషన్. లేదు ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్, ట్రేడింగ్ స్టాప్ లో క్లోజింగ్ బిలో 70 పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. యావరేజ్ అయితే డెఫినెట్లీ వద్దు. ఈవెన్ సట్లెస్ కూడా మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఈ స్టాక్ 120 లో టాప్అవుట్ అవటం చేసాం 2017 అండ్ 2018 లో కూడా అదే హై.
సో ఎప్పుడైతే ఈ స్టాక్ 54 కట్ అయిందో 2006 లోస్ అది. సో ఇంకా వీక్నెస్ ఉంది స్టాక్ లో. బట్ ఈ స్టాక్ కూడా యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి కంపల్సరీగా. సో మొన్నటి స్వింగ్ లో ఇస్ 51, సో 48 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అండ్ 75 అబోవ్ దాటింది అంటే మేబీ 90 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ లో, అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని నా సజెషన్. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి కిరణ్. హలో. హలో అండి కిరణ్. ఒక చిన్న డౌట్ అండి, మళ్ళీ ఒక స్టాక్ రిక్వైర్మెంట్ కూడా అండి. ఈ పుంజులా తీసుకున్నాం అండి, అది ఇప్పుడు పరిస్థితి ఏంటండి? అదొకటను డెల్టా కార్ప్ ఒకటి అండి, ఇంకోటి యూనియన్ బ్యాంక్ అను సిండికేట్ బ్యాంక్ అండి. చిన్న డౌట్ అన్నారు, మొత్తం నాలుగు స్టాక్స్ అడుగుతున్నారు. పుంజులాయిట్, డెల్టా కార్ గురించి అంటే అండి, నాకు ఇది ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి టర్న్ ఓవర్ గురించి సంబంధించి ఒక లెటర్ వచ్చిందండి, నేను రిటర్న్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి. అయితే దాని గురించి మాకు టెన్షన్ అనిపించి భయం వేసి చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఇది మొత్తం చేయాలంటే మీకు 2500 ఎట్లా పడుతుంది అని ఫీజు తీసుకున్నారు. నెక్స్ట్ టైం నుంచి ఇలా వస్తే మాత్రం 10,000 కట్టాల్సింది వస్తుంది. మీరు మీకు ప్రతిసారి ప్రతి సంవత్సరం వస్తుంది, ఒకసారి వచ్చింది అంటే అనేసి అంటున్నారు. నిజంగా ప్రతిసారి వస్తుంది అండి, ఒకసారి లెటర్ వస్తాయి ఇక చేయాలి కదా. మీరు ప్రతి సంవత్సరం కూడా మీ ఇన్కమ్ సంబంధించిన రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. మీరు ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే తప్పనిసరిగా చేయాలి. ఈవెన్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది. బట్ మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళు లెటర్ పంపినా పంపకపోయినా కూడా ఎప్పుడైనా పంపొచ్చు, 5 ఏళ్ల తర్వాత కూడా మీకు లెటర్ రావచ్చు. మీరు 5 ఏళ్ల క్రితం ఫలానా విధంగా రిటర్న్స్ సరిగ్గా ఫైల్ చేయలేదు కాబట్టి ఎందుకు ఫైల్ చేయలేదు మీ సమాధానం ఏంటని వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి వారు కూడా మన ఎస్పెషల్లీ మన మార్కెట్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ట్రేడింగ్ వివరాలను కూడా పొందుపరుస్తూ రిటర్న్స్ దాఖలు చేయండి. ఇది మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఎ మస్ట్. ఎంసాన్ గుర్తుంచుకోండి, మీ చార్టెడ్ అకౌంటెంట్ మీకు చెప్పింది కరెక్టే. రిటర్న్స్ ఫైలింగ్లో ఏమాత్రం అశ్రద్ధ అలసత్వం పనికిరావండి. సో ఆయన అడిగిన ఒక రెండు స్టాక్స్, పుంజులాయిడ్, డెల్టా కార్. పుంజులాయిడ్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ అండి. మీరు ఐ థింక్ యూ కుడ్ హావ్ చోజన్ ఎ బెటర్ వన్. ఇక్కడ కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువగా ఉంది, నాట్ ఎ గుడ్ స్టాక్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదు అండి. ఫ్లాటిష్ గానే ఉంది. సో వొలటైల్ గా ఉంది, లాసెస్ బుక్ చేస్తున్నారు, ప్రాఫిట్ ఇన్ వన్ క్వార్టర్ 4-5 quarter లాసెస్. సో నాట్ ఎ గుడ్ స్టాక్ ఓవరాల్ అండి. నా ఉద్దేశం ప్రకారం మీరు సిగ్నిఫికెంట్ లాసెస్ లో ఉన్నారు, ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తా అండి. షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. చాలా స్టాక్స్ పనిచేస్తున్నారు, వర్క్అవుట్ అవుతున్నాయండి. అదే సెక్టర్ లో కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ చాలా పర్ఫార్మింగ్ ఉంది, నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా చాలా ఆప్టిమిస్టిక్ కనబడుతుందండి. దర్ ఆర్ సమ్ గుడ్ స్టాక్ లైక్ కేఆర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దట్ సెక్టర్, అటువైపు చూడమని చెప్తాను. డెల్టా గార్ప్ ఓకే అండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తారు. ఐ థింక్ ఇదైతే కొద్దిగా లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ గా పెట్టుకోమని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్ వాచెస్ కంపల్సరీ అండి, ఎవ్రీ క్వార్టర్ ఒకసారి చూసుకుంటూ ఉండాలి అట్లీస్ట్. అండ్ యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ అగైన్ నాట్ ఎ గుడ్ లిస్ట్ అని చెప్తాను. యూ షుడ్ బి ఇన్ ద, ఒకవేళ చిన్న బ్యాంక్స్ లో ఉన్నా కూడా ఫ్రంట్ లైన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉంటే బాగుంటుంది, లైక్ ఆర్బిఎల్ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి. సో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ యూనియన్ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ యాజ్ వెల్ ఇన్ ర్యాలీస్. ఎందుకంటే పెద్దగా గవర్నమెంట్ నుంచి న్యూస్ వస్తే తప్ప పెద్దగా మూవ్మెంట్ ఏముండదండి. అండ్ వాళ్ళు బిజినెస్ చేయడానికి కూడా పెద్ద క్యాపిటల్ ఏం లేదు అక్కడ. సో నా సజెషన్ న్యూస్ బేస్ లేదా ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి యూ షుడ్ బి ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి. తర్వాత రిటర్న్స్ ఫైల్ చేయడానికి సంబంధించి లాస్ట్ ఇయర్ అంటే March 31st తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఈ July 31st లోగా ప్రతి ఒక్కరూ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. మీకు ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏమైనా తెలిసిన విషయాలు లేవు, మనం కొంచెం మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయనుకుంటే సమీపంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏమైనా వారి సహాయం తీసుకొని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రిటర్న్స్ ఫైల్ చేయండి. తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిందని వరి అయితే మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉండదు. శరత్ బాపట్ల నుంచి. తర్వాత కాలర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. అలహాబాద్ బ్యాంక్ 200 షేర్స్ 73 లో తీసుకున్నాము, బాగా డౌన్ అయిపోయింది. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే అలాగే మా రేట్ వస్తుందా రాదు? ఏం యావరేజ్ చేయకండి, ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఏవి కూడా యావరేజ్ చేయదు. ఈవెన్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా సరే, డోంట్ యావరేజ్ దెమ్ నౌ. కొద్దిగా అంతా పోనివ్వండి, ఈ బురద అంతా అయిపోయిన తర్వాత కడుక్కున్న తర్వాత అప్పుడు మనం పిఎస్సీ బ్యాంక్స్ వైపు దృష్టి సారిద్దాం. ప్రస్తుతానికి వద్దండి. మీరు ఏదో డార్క్ హార్స్ లాగా తీసుకుంటాం అని అంటే ఓకే, కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో
లైట్ ఇన్ ది టనెల్ అంటాం కదా. సో ఎక్కడ కనుచూపు మేరలో ఆశా కిరణం అనేది కనపడలేదు. కాబట్టి అవాయిడ్ చేయండి. తర్వాత ఎప్పుడైనా కొద్దిగా పాజిటివ్ వార్త, శుభవార్త ఏదైనా వచ్చినప్పుడు కన్సిడర్ చేయండి. మళ్ళీ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు యావరేజ్ చేస్తారు, మళ్ళీ ఇంకొంచెం తగ్గని మళ్ళీ యావరేజ్ చేయొచ్చు అని మరో ప్రశ్న వస్తుంది. కాబట్టి అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత మిందా కార్ప్ అండ్ జీనస్ పవర్, విజయసాయి మెయిల్ పంపించారు. 20% లాస్లో ఉన్నారు రెండిట్లో కూడా. సో 1 to 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేయొచ్చా ఆర్ ఎగ్జిట్ కావచ్చా? మిండా కార్ప్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి నేను. మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయ్యి ఉంటుంది, 20% లాస్ మిండా కార్ప్ లో ఉన్నాడు. ఎందుకంటే వీఆర్ బీన్ టెలింగ్ ఇట్ ఫ్రమ్ 94-95 లెవెల్స్ ఆన్వర్డ్స్. సో 220 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 160 ఉంది. నా సజెషన్ అయితే ఈ పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. మిండా కార్ప్ యావరేజ్ డెఫినెట్ గా చేయొద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఒకసారి మిడ్ క్యాప్స్ లైమ్ రేట్ లోకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ పర్ఫార్మ్. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, ఫండమెంటల్లీ నెంబర్స్ కూడా చాలా ఆప్టిమిస్టిక్ గానే ఉంటాయి. జీనస్ పవర్ ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్ అండి. పవర్ సెక్టర్ ఆల్రెడీ కొద్దిగా నెగిటివ్ లో ఉంది, అండ్ జీనస్ పవర్ పెద్ద ఫ్రంట్ లైన్ స్టాక్ కూడా కాదండి, చాలా చిన్న స్టాక్ అది కూడా. సో మార్కెట్ క్యాప్ వైజ్ చూసుకున్నా కూడా 1000 crores కూడా ఉంది, ఆల్మోస్ట్ 1000 crores అనుకోండి మార్కెట్ క్యాప్. సో నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఆన్ ర్యాలీస్, అండ్ ఒకవేళ పవర్ సెక్టర్ లో ఉండాలనుకుంటే యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ అండి, నాట్ ఇన్ దిస్ బ్యాక్. ఎలాగో పవర్ సెక్టర్ నెగిటివ్ లో ఉంది, నా సజెషన్ అయితే సెక్టర్ షిఫ్ట్ చేయమని చెప్తాను. లేదు ఇందులోనే ఉండాలనుకుంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై సమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక విరామం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. ఇవాళ ట్రేడింగ్ లో ఫోర్టీస్ హెల్త్ కేర్, ఈ స్టాక్ ని స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోర్టీస్ హెల్త్ కేర్ ఫైనల్ గా బోర్డు డిసైడ్ చేసింది IHH మలేషియాకి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి మెజారిటీ వాటా ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. సో చాలా నెలలుగా కొనసాగుతున్న ఒక సమస్యకు IHH కి ఈక్విటీలు వాటా ఇవ్వాలన్న నిర్ణయంతో ఫుల్ స్టాప్ పెట్టింది ఫోర్టీస్ హెల్త్ కేర్ బోర్డు. తర్వాత ఓపెన్ ఆఫర్ కూడా రాబోతోంది. ప్రస్తుతం కంపెనీకి ఇచ్చేది 170 rupees పర్ షేర్ అయితే, ఓపెన్ ఆఫర్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 58 rupees పర్ షేర్. సో 51 rupees ఉంది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు. సో 58 rupees కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి ఆ మేరకు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా జరుగుతాయో వాళ్ళ ట్రేడింగ్లో అనేది చూడాలి. అసలు మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని అనేది కూడా చూడాలి. సో ఇక ముంజల్స్ కాదు, మణిపాల్ గ్రూప్ కాదు, ఇప్పుడు IHH కి ఫోర్టీస్లో మెజారిటీ వాటా తగ్గబోతోంది. సో చాలా ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ ఫోర్టీస్ హెల్త్ కేర్ ఈక్విటీ చేతులు మాత్రం అనేది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనం అనేక అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఫోర్టీస్ గురించి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో, శ్రీనివాస్ నెల్లూరు నుంచి. హలో హలో, అడగండి శ్రీనివాస్. మార్నింగ్ క్యాపిటల్ ఫస్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఇంకా ముందు 2 సంవత్సరాల టైం చేతిలో ఉన్నాయి, 800 shares అమ్మేశాను, మళ్ళీ 735 కొన్నాను. అది ఈ మధ్య తగ్గతా వస్తా ఉంది. IDFC బ్యాంకు టైఅప్ కానీ డౌన్ అవుతా వస్తుంది, అది ఉండొచ్చా వదిలేయచ్చా? IDFC లో మెర్జ్ కాబోతోంది క్యాపిటల్ ఫస్ట్. సో అది దాని మార్కెట్స్ అంత పాజిటివ్ గా తీసుకోలేదు. అక్కడి నుంచి మీరు అన్నట్లు క్యాపిటల్ ఫస్ట్ బాగా తగ్గుతూ వస్తుంది, ఏం చేయాలి? ఆయన 735 కొంటే ఇప్పుడు 518 ఉంది. ప్రాబ్లమ్ కొద్దిగా అట్రాక్టివ్ ఉందండి ఈ ప్రైస్ లో. ఎందుకంటే మనకి 2016 నవంబర్ లో ఎప్పుడైతే డిమాంటేషన్ ఇష్యూస్ వచ్చాయో అప్పుడు 465 లో రావటం చూసాం. సో మీరు 735 లో కొన్నారు, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ప్రాబ్లమ్ లాంగ్ టర్మ్ కి, మేబీ షార్ట్ టర్మ్ లో IDBI మర్జింగ్ వల్ల ఇంపాక్ట్ ఉండొచ్చు స్టాక్ లో క్యాపిటల్ ఫస్ట్ లో. బట్ మీరు 735 లో కొన్న ప్రైస్ అయితే ఇట్స్ ఓకే అండి, ప్రాబ్లీ 1-2 ఇయర్స్ లో మీ ప్రైస్ రావచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకుంటే ఐ థింక్ మీ రిటర్న్స్ ఫాస్ట్ గా వస్తాయి. సో నా ఉద్దేశంలో 465 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి అరౌండ్ 475-480 అక్కడికి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యాడ్ చేయమంట. బట్ అగైన్ మీకు 2 ఇయర్ వ్యూ ఉండాలి స్టాక్. సో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్ గా ఉన్నాయి, నిఫ్టీ 11,067 దగ్గర పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అలాగే హెచ్ఎల్ టెక్ వన్ మోర్ స్టాక్ టు వాచ్ ఇవాళ, ఎందుకంటే బైబ్యాక్ ఆఫర్ కి సంబంధించి బోర్డు అప్రూవల్ ఇచ్చింది. సో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు
అని అంటున్నారు కాబట్టి పెద్దగా యాక్సెప్టెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది హెచ్సిఎల్ టెక్ బైబ్యాక్ సంబంధించి. బట్ ఇవాళ ఓపెనింగ్లో మాత్రం పాజిటివ్గా ఓపెన్ కాబోతోంది హెచ్సిఎల్ టెక్ షేర్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు ఫకీరా రెడ్డి హైదరాబాద్ నుంచి. హలో హలో రండి సార్. పరమేశ్వర రెడ్డి హైదరాబాద్. పరమేశ్వర రెడ్డి మా వాళ్ళు చూడండి మిమ్మల్ని ఫకీరా రెడ్డి అని ఏదో పేరు మార్చి చెప్తున్నారు నాకు. అంటే పరమేశ్వరుడు కూడా ఫకీరే కదా, సో ఆ ఉద్దేశంతో అయి ఉండొచ్చు. ఎనీవే సారీ ఫర్ మిస్ప్రొనౌన్సింగ్ యువర్ నేమ్ అండి. చెప్పండి పరమేశ్వర రెడ్డి సార్. ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక 8-9 మంత్స్ వెయిట్ చేయగలను, ఒక 5-6 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయమంటారు? అంత పెద్ద భారాన్ని మోయలేనండి. ఇప్పుడు మీకు 8 నెలల్లో మీ 5-6 లక్షల రూపాయల మీద మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ చెప్పలేను. రిజల్ట్ సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి సేఫ్గా ఉండాలంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. మీరు నాకేమీ పెద్ద రిటర్న్ వద్దు, ఐ వాంట్ మై క్యాపిటల్ ప్రొటెక్టెడ్ అని అనుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఏవైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అది రిలయన్స్ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేకపోతే కోటక్ బ్యాంక్ కావచ్చు, లేదా బజాజ్ ఫైనాన్స్ కావచ్చు. ఇటువంటి స్టాక్స్లో చాలా సేఫ్గా హాయిగా నా మీద ఏం భారం లేకుండా పెట్టుకుంటాను. పెట్టుకోవాలంటే లేదు భారాన్ని మోయండి అని చెప్పాలంటే చిన్న కంపెనీల పేర్లు చెప్పాలి, విచ్ ఈస్ వెరీ రిస్కీ అండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. అండ్ హ్యావ్ ఎ టైమ్ హొరైజన్ ఆఫ్ అట్లీస్ట్ 2-3 ఇయర్స్ అండి. డెఫినెట్లీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో, మంచి స్టాక్స్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. సేఫ్ ఇందాక రాజేంద్ర గారు అన్నట్లుగా అశోక్ లేలాండ్ ఇలాంటి స్టాక్స్, దే ఆర్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. ఓన్లీ థింగ్ ఈజ్ నౌ ది సెంటిమెంట్ ఈజ్ అగేనెస్ట్ దీస్ కంపెనీ, దీస్ కైండ్ ఆఫ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. కాబట్టి ఆ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అట్లీస్ట్ 2-3 ఇయర్స్ టైం కావాలి. మీరు 7-8 మంత్స్ అంటే బీ ఇన్ ది ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ ఎంజాయ్ ది బుల్ రైడ్ యాజ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. తర్వాత సులోచన మెయిల్ పంపించారు, టాటా మోటార్స్ ఉన్నాయి, దాని నుంచి టీసీఎస్కి మారుతారట. 100 షేర్స్ ఆఫ్ టాటా మోటార్స్, అది బాగా పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి టీసీఎస్లోకి మారచ్చా? ప్రాబ్లమ్ ఐ థింక్ టాటా మోటార్స్ లోయెస్ట్ లో ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే, అండ్ టీసీఎస్ హైయెస్ట్ లో ఉంది. మేబీ దిస్ నాట్ ద రైట్ టైం నా ఉద్దేశంలో, ఎందుకంటే నియర్ టు ద సపోర్ట్ జోన్ లో ఉంది టాటా మోటార్స్ చూస్తే కనుక. ఐ థింక్ ఇప్పుడు మాట అనేది యూ డోంట్ గెట్ మచ్ రిటర్న్స్ నా ఉద్దేశంలో. మేబీ కొద్దిగా పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయాలండి. అండ్ అదేవిధంగా టీసీఎస్ లో కూడా ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ రావాలి, అప్పుడే ఐ థింక్ మీరు ఎంటర్ అవుతే కనుక ప్రాబ్లీ యుల్ గెట్ బెటర్ రిటర్న్స్. సో నా ఉద్దేశంలో టాటా మోటార్స్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే అరౌండ్ 300 దాకా వచ్చే ఛాన్స్ ఉందండి, విచ్ ఇస్ అబౌట్ 35 రూపీస్, అంటే ఒక 10-12% అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ విత్ ఇన్ నెక్స్ట్ క్వార్టర్ అని నా ఉద్దేశం. సో అలాంటి వన్ గుడ్ న్యూస్ అండ్ వన్ గుడ్ డే ప్రాబ్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేసి అప్పుడు షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ అదర్వైజ్ ఇమీడియట్లీ షిఫ్ట్ అవటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని నా సజెషన్. గిరిబాల మెయిల్ పంపించారు, వైజాగ్ ఇన్వెస్ట్ మీట్కి వచ్చారట, అక్కడ మనం రామ్కి ఇన్ఫ్రాన్ రికమెండ్ చేసినప్పుడు కొన్నారట. ఈ 2 రోజులుగా డౌన్ సర్క్యూట్ పడుతోంది, సో ఏం చేయాలి? 196లో మనం చెప్పినప్పుడు 170 రూపీస్ ఉందండి, మీరు 196లో ఎందుకు కొన్నారు? బాగా పెరగనిచ్చి కొంటారు, అక్కడ నుంచి అది వెనక్కి రాగానే లవో దివో. సో ఏమీ వరి కావద్దు, కంపెనీ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్. డెఫినెట్గా మీ 196 రూపాయలు మేబీ 2 రోజుల్లో వచ్చినా రావచ్చు, చెప్పలేము, బికాజ్ ఇట్స్ ట్రేడింగ్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ 170 to 200 రూపీస్. యాక్చువల్లీ లాస్ట్ 2 డేస్ లో ఏఎస్ఎం లో పెట్టారండి దాన్ని, అడిషనల్ సర్విలెన్స్ మార్జిన్ వల్ల 2 డేస్ 5% పడింది. బట్ గుడ్ థింగ్ స్టాక్ లో ఏంటి అంటే కనుక జనరలీ లాస్ట్ ఏఎస్ఎం స్టాక్స్ చూస్తే కనుక 4-5 డేస్ లోవర్ సర్క్యూట్స్ పడ్డాక కొద్దిగా రెస్పైర్ రావడం చూసాం. బట్ ఈ స్టాక్ లో ఫస్ట్ డే ఆఫ్ ఏఎస్ఎం లో కూడా 1 లాక్ వాల్యూమ్ జరగడం జరిగింది, అండ్ నిన్న కూడా ఫ్రీజ్ లో అరౌండ్ 3-3.5 లాక్స్ వాల్యూమ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్, యాక్చువల్లీ ఏఎస్ఎం లో పెట్టినప్పటికీ వాల్యూమ్ అవుతుందంటే ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగర్ స్టాక్ అని ఈ స్టేజ్ లో మనం చెప్పొచ్చు. బట్ డెఫినెట్ గా 160 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోండి, బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 3-5 క్వార్టర్స్ వ్యూస్ ఉండాలి. సో వరీ కావద్దు, ఈ వ్యూలో ఏమీ నాకు తెలియదు, బట్ యూఆర్ ఇన్ సేఫ్ స్టాక్, సో హ్యాపీగా అలా పెట్టుకుని ఉండండి, యూ విల్ ఎంజాయ్ గుడ్ రిటర్న్స్. మేబీ ఒక 1 ఇయర్, మనం చెప్పింది కూడా 1 ఇయర్ కోసం చెప్పాము, మీరు మళ్ళీ వెంటనే 4 రోజులకే వరీ అయిపోతున్నారు. తర్వాత రమేష్ అనంతపురం నుంచి. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది సార్ కాల్ కలిసినానికి. మాకు కూడా హ్యాపీగా ఉందండి మీరు రోజు చూస్తున్నందుకు. సార్ హెచ్పిసిఎల్ 500 చేసుకున్నాను. ఏమండి? హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ 500 చేసుకున్నాను 283లో. ఓకే, ఎందుకు అంత బుల్లిష్ అయిపోయారు?
కొన్నాము. బీపీసీఎల్ ఒక 100 షేర్స్ ఉన్నాయి. బీపీసీఎల్ మళ్ళీ ఆయిలే అది 390 కొన్నాము. అందుకొద్ది వక్రంజీ ఉన్నాయి సార్, అది ఎట్లా సార్ వెయిట్ చేయమంటారా అమ్మేయమంటారా సార్? ఓకే, సో ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద. ఓకే, వక్రాంగి గురించి పెద్దగా మనం మాట్లాడుకునేది లేదు. ఎప్పుడు వీలుంటే అప్పుడు అమ్మేసుకోండి మీరు. హెచ్పిసిఎల్ బీపీసీఎల్ హోల్డ్ చేస్తే క్రూడ్ ప్రైసెస్ తగ్గాలి. సో దట్స్ ది ఓన్లీ పారామీటర్ ఫర్ దీస్ కంపెనీస్ టు గో అప్. ఐ డోంట్ థింక్ అండి, క్రూడ్ ప్రైస్ ఒకవేళ తగ్గినా దీనిలో స్ట్రెంగ్త్ వస్తుందా? ఐ డోంట్ థింక్, ఎందుకంటే క్రూడ్ మీకు కంటిన్యూస్లీ పెరుగుతున్నప్పటికీ స్టాక్ ఐ థింక్ ప్రాబ్లీ మల్టీ ఇయర్ లోస్ కి రావడం చూస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ ఓన్లీ ట్రేడింగ్ కి తప్ప ప్రాబ్లీ యూ షుడెంట్ హోల్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ నా ఉద్దేశంలో. సో మీరు కొన్నది 280 అన్నారు హిందుస్థాన్ పెట్రో, మేబీ మార్కెట్ ఒకవేళ క్రూడ్ ఇంకా కరెక్ట్ అవుతే కనుక అరౌండ్ 290-300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ అదేవిధంగా బీపీసీఎల్ కూడా ప్రాబ్లీ మీరు అరౌండ్ 390 కొన్నారు, నియర్ టు ద కాస్ట్ ప్రైజే ఉంది మీకు. ఇన్ కేస్ క్రూడ్ లో ఇంకొద్ది కరెక్షన్ వస్తే కనుక ఇట్ క్యాన్ ర్యాలీ అప్ టు మేబీ 400 దాకా ఛాన్స్ ఉంది. సో ట్రేడింగ్ కే యూజ్ చేయండి, కానీ అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి రెండు స్టాక్స్ కూడా వద్దనే నా సజెషన్. అండ్ మొన్నటి స్వింగ్ లాస్ లో స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి టూ స్టాక్స్ లో, బీపీసీఎల్ అరౌండ్ 360 అండ్ హెచ్పీసీఎల్ అరౌండ్ 263 కింద. అండ్ వక్రాంజీ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అండి దీనిలో కూడా. మొన్నటి లో ఏదైతే 33-34 ఉందో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. అండ్ ఒకవేళ మార్కెట్ లో ర్యాలీ వచ్చి అరౌండ్ 68 నుంచి 75 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, జయన్న. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉన్నాము. అది ఇప్పుడు ఏంటంటే నేను కంటిన్యూ చేసేది నాకు ఇంటర్నెట్ ఉంది, స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా సార్ అది రిజల్ట్ చేసేదానికి ఏమండి ఏం చేద్దాం అనుకున్నా క్లియర్ గా స్పష్టంగా చెప్పండి. అది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఉన్నాను నేను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ నాలుగు ఉన్నాయి సార్ నాది, టాటా తర్వాత ఫ్రాంక్లిన్ ఉంది, కోటక్ తర్వాత నాలుగు ఉన్నాయి సార్, ఫ్రాంక్లిన్ అవన్నీ టాటా ఉంది. అది ఇప్పుడు ఇంటర్నెట్ లో ఉంటుంది కంపెనీ చేసేదానికి, దాన్ని స్టాప్ చేస్తే విడ్రా చేసేది ఎలా సార్ సిస్టమ్? ఏం చేస్తుంటారు జయన్ గారు మీరు? ఇంజనీర్ మీరు? సివిలా, మెకానికలా, ఎలక్ట్రికలా? ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో ఎక్కడన్నా ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ లో టెస్ట్ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు ఎక్కడన్నా ఎర్ర వైరు తెల్ల వైరు ఎలా అనుకుంటారు? మీకేవో ఉంటాయి కదా వాటికి, ట్రాన్స్ఫార్మర్ అని ఒక దానికి పేరు ఉంటుంది, మరొక దానికి ఇంకేదో పేరు ఉంటుంది. అలాగా ఇప్పుడు ఆ పేర్లు, ఇప్పుడు మనం టాటా అని కానీ, టాటాలో 100 స్కీములు ఉంటాయండి, ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ లో 50-100 స్కీములు ఉన్నాయి, ఈక్విటీ ఫండ్స్ ఏ కాబట్టి వాటి పేర్లు ఉన్నారండి. మన పేర్లు తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో పెడుతున్నాం అనేది. మీరు ఇలా మ్యూచువల్ ఫండ్ హౌస్ పేరు చెప్తున్నారు, దానిలో ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో కూడా ఒకసారి డాక్యుమెంట్స్ చూసి చెప్పండి, అప్పుడు సలహా చెప్పగలుగుతాం. ఓకే అండి, అవునండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ ఫండ్ లో ఏ స్కీమ్ లో అయినా కూడా మనం ఎస్ఐపి చేయొచ్చు. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇన్ ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్. ఫ్రాంక్లిన్ లో, ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ లో ఉన్నారా, ఫ్రాంక్లిన్ ప్రైమా ప్లస్ లో ఉన్నారా, స్కీమ్ పేరు చెప్పండి, అప్పుడు మీకు కరెక్ట్ గా మేము గైడెన్స్ ఇవ్వగలుగుతాం, లేకపోతే చెప్పడం కష్టం అండి. సో మనం ఎంత ఇగ్నోరెంట్ గా ఉంటామంటే ఇన్వెస్ట్మెంట్స్ పట్ల చూసాం కదా. ఇప్పుడు జయన్ గారు మంచి ఇంజనీర్, ఆఫీస్లో ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేయరు, కానీ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం చాలా ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది. పేర్లు కూడా మనం చూసుకోకుండా ఏదో ఒకటి ఎస్ఐపి చేసేస్తున్నాం కదా, మంచి పని చేస్తున్నాం అమ్మాయి అనుకుంటున్నాం, కానీ అది అటువంటి ధోరణి పనికిరాదండి, చాలా ప్రమాదకరం. మన పర్సనల్ ఫైనాన్సెస్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతి వాళ్ళు కూడా మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ముందు తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే గాబరా పడాల్సిన అవసరం ఉండదు. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయం కదా తెలిసి, అందుకని ముందుగా తరచి చూడండి అని చెప్పేది. అందుకే హోంవర్క్ చేయండి, రీసెర్చ్ చేయండి, అప్పుడే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం అందుకోసం అండి. చిన్న మరొక చిన్న విరామం, ఈలోగా మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో
ట్రేడింగ్ పాజిటివ్ గా ప్రారంభమైంది. 11,045 నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ స్టాక్ ఇన్ న్యూస్ 146.75 3% పెరిగింది ఫోర్టీస్ హెల్త్ కేర్ షేర్ ప్రైస్. అలాగే టాటా స్టీల్ పాజిటివ్గా ఓపెన్ అయింది అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. ఎల్ఎన్టీ పాజిటివ్గా ఉంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ రెండు పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. బజాజ్ ఆటో కూడా అండ్ సెన్సెక్స్ 51 పాయింట్ల లాభంతో నిఫ్టీ ప్రస్తుతం 14 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. సో హెచ్సిఎల్ టెక్ బైబ్యాక్ బోర్డ్ బైబ్యాక్ ఆఫర్ తర్వాత నెగిటివ్ ఓపెన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారన్న వార్త కారణం కావచ్చు నెగిటివ్గా స్పందిస్తోంది స్టాక్ ప్రైస్ బైబ్యాక్ నిర్ణయం తర్వాత. సో హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్, సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ కూడా దీనికి అనుగుణంగానే 38 పాయింట్స్ డౌన్ కనిపిస్తోంది. సో ఫోర్టీస్ హెల్త్ కేర్ అండ్ ఫోర్టీస్ మలార్ హాస్పిటల్స్ రెండు పాజిటివ్గా ఓపెన్ అయ్యి. ఫోర్టీస్ మలార్ మనం ఇందాక అనుకున్నాం 58 రూపీస్ దగ్గర బైబ్యాక్ అని. సో ఇప్పుడు ప్రైస్ కూడా దగ్గర దగ్గర దానికి వచ్చేసింది. 56 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫోర్టీస్ మాలార్ హాస్పిటల్స్. సైంట్ డౌన్ 3%, రిజల్ట్ బ్యాడ్గా ఉంది. తర్వాత తల్వాల్కర్స్ ఫిట్నెస్ ఆల్మోస్ట్ 3% పెరిగింది. రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ ఇది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తూ ఉన్నాం. తర్వాత సాంబశివరావు, లంకా సాంబశివరావు అనే పేరుతో వచ్చింది ఇది. ఆయన మదర్సన్ సుమి అండ్ భారత్ ఫోర్జ్ వీటిలో ఎంటర్ కావచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం. స్టాక్ సెలక్షన్ అయితే బాగానే ఉందండి. ఇన్ఫాక్ట్ మదర్సన్ సుమి ఎండీది కూడా ఈరోజు చిన్న ఇంటర్వ్యూ ఒకటి వచ్చిందండి బిజినెస్ స్టాండర్డ్ లో అనుకుంటాను. ఐ గెస్ ఇస్ వెరీ పాజిటివ్ అండి. కాకపోతే ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్ లో అయితే నెగిటివిటీ డెఫినెట్ గా కనబడుతుంది బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్స్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండి రెండు. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు భారత్ ఫోర్జ్ కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఫర్ దట్ మ్యాటర్ కొద్దిగా మదర్సన్ సుమి దగ్గర రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దే హావ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ యూనో డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళు ఏంటంటే కొద్దిగా అక్విజిషన్ స్ట్రాటజీలో వెళ్తా ఉంటారు. సో నా సజెషన్ వచ్చేసి ఒక టూ ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా రెండు స్టాక్స్ ట్రై చేయండి. ఒక టూ ప్రైస్ పాయింట్ లో కరెంట్ ప్రైస్ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుందండి. ఒకే ప్రైస్ పాయింట్ లో ఎందుకంటే వద్దంటానంటే కొద్దిగా ట్రేడ్ వార్స్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. జస్ట్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ అండి. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 quarters అండి. అదంతా కొద్దిగా రిలేటివ్లీ కాకపోతే రిలేటివ్లీ ఇండియా ఇస్ ఇన్ బెటర్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు దాని యూనో కంపేర్ టు అదర్ ఏజియన్ మార్కెట్స్ ఆర్ ఫదర్ మ్యాటర్ చైనా, జపాన్ ఇలా చూసుకున్నా కూడా. సో నా సజెషన్ వచ్చేసి యూ కెన్ అటెంప్ట్ బట్ టూ డిఫరెంట్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చు రెండు స్టాక్స్ కూడా. శ్రీశైలపు శ్రీనివాస్ అడుగుతున్నారు యూపీఎల్ లో ఎంటర్ కావచ్చా ఇక్కడ ప్రెసెంట్ రేట్ లో. లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. నా ఉద్దేశంలో అయితే ఎంటర్ అవ్వకూడదు ఎందుకంటే లాస్ట్ 4 డేస్ లోనే కంటిన్యూస్లీ 640 నుంచి క్లోజ్ టు 570 దాకా పడుతుంది చూసాం. సో అగేన్స్ట్ ద ట్రెండ్ ఐ థింక్ వీ షుడెంట్ గో. బట్ అగైన్ మీకు 1-2 year వ్యూ ఉంటే కనుక స్లోలీ అక్యూమినేట్ చేసుకోమని చెప్తాను. ఈ స్టాక్ 530 నుంచి 490 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. 570 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ అగైన్ ట్రేడింగ్ కోసం అయితే నా ఉద్దేశంలో లాంగ్స్ అయితే క్రియేట్ చేయకూడదు. జగదీష్ కేపీఐటీ ఫ్యూచర్స్ లో కొన్నారు 286 లో, ప్రాఫిట్ లో ఉన్నారు ప్రస్తుతం. సో ఏం చేయాలి ఇప్పుడు, ఎగ్జిట్ కావచ్చు 296 ఇప్పుడు ప్రైస్ లో? ఐ థింక్ 10 rupees ఇస్ గుడ్ ఎనఫ్ అండి. లాస్ట్ 4 డేస్ లోనే ఈ స్టాక్ మనం చూస్తే కనుక 265 నుంచి 300 దాకా పెరగడం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ వస్తాయో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ సైడ్ వేస్ ఉంటామో లేకపోతే కొద్దిగా కరెక్ట్ అవటం జరుగుతూ ఉంటుంది. మీరు కొన్నది 86 అన్నారు, 10 rupees యువర్ గెటింగ్. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండ్ ఎగ్జిట్. తర్వాత ప్రశ్న నరేష్ కుమార్, రామ్సెట్ నరేష్ కుమార్, రామ్కో సిమెంట్స్, టాటా మోటార్స్, రెయిన్ ఇండస్ట్రీస్ ఈ మూడింటిలోనూ ఇన్వెస్ట్ చేశారు, 15% లాస్ లో ఉన్నారు, ఎవరేజ్ చేయొచ్చు? మూడు కూడా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి, లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్స్. డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దనే చెప్తాను. ఓన్లీ థింగ్ ఐ థింక్ మనకి బాటమ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. ప్రాబ్లీ రెయిన్ లో 170 ఆ రేంజ్ లో బాటమ్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి రివర్స్ అవుతే గనక ఐ థింక్ ర్యాలీలో కొంటాం యావరేజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ 5-10% పైన కొంటమే ఇట్స్ ఎ కరెక్ట్ ఐడియా. ఎందుకంటే బాటమ్ ఫామ్ అయినాక రివర్సల్ వచ్చినా కొంటమే కరెక్ట్ యాక్చువల్లీ వెన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ డౌన్. సో మూడు కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్, మూడు కూడా యావరేజ్ అయితే వద్దు. సో వెయిట్ ఫర్ అట్లీస్ట్ రిజల్ట్స్, దాని తర్వాత మేబీ అక్కడ రెస్పెక్ట్ వచ్చి ఫాల్ అయిపోయింది అనుకున్నప్పుడు యావరేజ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మిడ్ క్యాప్స్ లో మనకు నెస్కో 7% పెరిగింది, జీవీకే పవర్ 5% అప్పర్ సర్క్యూట్ జరుగుతుంది, మిందా కార్ప్ 4% పెరిగింది, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, జాగరణ్ ప్రకాశన్, మ్యారికో, యూనిటెక్, సద్భావ్ ఇంజనీరింగ్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నష్టాల్లో ఉన్నాయి ఐడిబిఐ బ్యాంక్ 5.5%, 8K మైల్ సాఫ్ట్వేర్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, బాంబే రయన్ ఫ్యాషన్,
మన్పసన్ బెవరేజెస్ సైంట్ కర్ణాటక బ్యాంక్ పిసి జ్యువెలర్స్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సి ఏజీస్ లాజిస్టిక్స్ బలరాంపూర్ చీని ఇవన్నీ కూడా మనకు నష్టాల్లో కనిపిస్తున్న స్టాక్స్. తర్వాత సుధాకర్ అడుగుతున్నారు అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ 8K miles కొంటారట 1 to 2 years కోసం కొనుక్కోవచ్చు. ఎపెక్స్ అయితే డెఫినెట్లీ అటెంప్ట్ చేయొద్దని చెప్తానండి, ఎందుకంటే వాళ్ళ అవుట్లుక్ కూడా ఇన్ఫాక్ట్ మేనేజ్మెంట్ అవుట్లుక్ కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉంది ఫర్ నెక్స్ట్ 1 to 1.5 years. డెఫినెట్లీ ట్రై చేయొద్దండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, మీ కొద్దిగా ప్రైస్ పాయింట్ లో చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ 980 దాకా వెళ్ళిన స్టాక్ 400 లో దొరుకుతుందని, బట్ డెఫినెట్లీ వద్దండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఎందుకంటే ఆ సెక్టర్ అవుట్లుక్ కూడా పెద్ద పాజిటివ్ ఏం లేదు. 8K miles కూడా ఐ డోంట్ థింక్ అండి, ఐ మీన్ ఇట్స్ నాట్ అ గ్రేట్ స్టాక్ టు ఓన్. మీకు సేమ్ సెక్టర్ లో దే ఆర్ రియలీ గుడ్ స్టాక్స్ అండి, డూయింగ్ రియలీ గుడ్. అదే ఆ కోవలో డెఫినెట్లీ మనం టాటా ఎలిక్సి ఒకటి కంటిన్యూస్ చెప్తూ వస్తుంటామండి. అండ్ సైంట్ కూడా ఫర్ దట్ మ్యాటర్ కొద్దిగా డీసెంట్ ఐ మీన్ లోవర్ యూనో కొద్దిగా డీసెంట్ రిజల్ట్ పోస్ట్ చేయనందుకు కొద్దిగా కరెక్షన్ లో వచ్చింది. ఐ థింక్ దీస్ ఆర్ ద స్టాక్ దట్ యూ షుడ్ ఓన్ అండి, ద మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్, నాట్ 8K miles. జయజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంటారట 500 shares. అమర్నాథ్ ఈ స్టాక్ కొనుక్కోవచ్చా లేదా ఇంకేదైనా వేరే స్టాక్ రికమెండ్ చేస్తారా? ప్రాబ్లీ ఐ థింక్ బ్రోకింగ్ హౌసెస్ స్పేస్ లో ఉండాలంటే ఎడిల్వైస్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. అఫ్ కోర్స్ జియోజిత్ కూడా 140 నుంచి క్లోజ్ టు 70.5 అయినాక కొంచెం రెస్పైట్ ఉంది స్టాక్ లో, సో 80 rupees ఉంది. సో ప్రాబ్లీ ఇది 200 day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం కొద్దిగా స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, విచ్ ఇస్ 95. సో అదే సెగ్మెంట్ అదే దీనిలో ఉండాలి అనుకుంటే కనుక ఐ థింక్ మీరు జియోజిత్ బదులు ఎడిల్వైస్ నేను సజెస్ట్ చేస్తాను కొనమని. రామారావు అడుగుతున్నారు ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎన్బిసిసి మదర్ సన్ సుమి ఈ మూడు కొనొచ్చు ఇక్కడ. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే డెఫినెట్లీ వేస్తండి, మదర్ సన్ సుమి కూడా 2 price points లో ట్రై చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మీరు 2 price points లో ట్రై చేయండి, ఎందుకంటే కొద్దిగా మార్క్ టు మార్కెట్ లాసెస్ కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం కానీ కొద్దిగా షార్ట్ టర్మ్ లో కొద్దిగా నెగిటివ్ కనబడుతుంది కాబట్టి. సో 2 price points లో డెఫినెట్ ట్రై చేయండి ఎల్ఎన్టీ అండ్ మదర్ సన్ సుమి. ఎన్ వెంకటేశ్వరరావు అడుగుతున్నారు కోరమాండల్ ఇంటర్నేషనల్ పిఎన్బి గిల్డ్స్ ఈ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? కోల్మాండల్ ఇంటర్నేషనల్ ప్రాబ్లీ ఎస్ అండి, ఐ థింక్ ఆల్రెడీ స్టాక్ మనకి మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. సో ఆల్మోస్ట్ మనకి టాప్ అరౌండ్ 586 నుంచి 406 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ 2 price points చూస్ చేసుకోమని చెప్తాను, 1 year 1.5 year మీకు వ్యూ ఉండాలి. సో బిట్వీన్ 400 and 350 డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బై కోల్మాండల్. పిఎన్బి గిల్స్ ప్రాబ్లీ దిస్ నో చామ్ అండి, యాక్చువల్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ దీనిలో ర్యాలీ ఏదైతే ఉందో అది అయిపోయింది అండ్ సైడ్ వేస్ లో ఉంది. 1 year 2 year వ్యూలో కూడా ఐ డోంట్ థింక్ దట్ యూ విల్ గెట్ బెటర్ రిటర్న్. సో ఐ థింక్ మీరు అదే స్పేస్ లో ఉండాలనుకుంటే ఫైనాన్షియల్ స్పేస్ లో ప్రాబ్లీ క్యాపిటల్ ఫస్ట్ ఈస్ వన్ గుడ్ ఐడియా. యాక్చువల్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years లో లో ట్రేడ్ అవుతుంది, 1.5 to 2 year వ్యూ ఉంటే పిఎన్బి గిల్స్ వల్ల క్యాపిటల్ ఫస్ట్ తీసుకోమని నా సజెషన్. జగదీష్ అడుగుతున్నారు కోటక్ బ్యాంక్ కొన్నారు 1385 లో, ఎన్ఐటి టెక్నాలజీస్ 1230 లో కొన్నారు, ఏమిటి సలహా? మీరు రెండు కూడా మంచి స్టాక్స్ లోనే ఉన్నారండి, ఓన్లీ థింగ్ ప్రైజింగ్ మీరు ఆల్మోస్ట్ కొంచెం హైలో ఉన్నారు. కోటక్ 1390 కరెక్ట్ ఇదే ప్రైస్ లో ఉంది. సో డెఫినెట్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఉండాలి కోటక్ లో. అండ్ ఎన్ఐటి కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్. సో రెండు కూడా మంచి స్టాక్సే, ఓన్లీ థింగ్ ప్రైస్ మీరు హైలో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ 10% or 12% కరెక్షన్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోండి. బట్ మీకు 1.5 to 2 years వ్యూ ఉంటేనే యూ కెన్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్ అన్న. ముఖర్జీ అడుగుతున్నారు 3M India ఈ షేర్స్ 3 సంవత్సరాల కోసం తీసుకుంటే ఎలా ఉంటుంది? కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతుందండి, మీరు 3 years అంటున్నారు, దట్ ఈస్ వన్ గుడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే మీరు డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ బాగానే వస్తున్నాయండి, కాకపోతే ఏంటంటే గ్రోత్ కొద్దిగా లిమిటెడ్ గ్రోత్ ఉంటుందండి అప్ సైడ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఐ థింక్ యూ షుడ్ ప్రైసింగ్ పాయింట్ లో కూడా ఆల్మోస్ట్ 19,000 rupees షేర్ అండి ఇది. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ గో టు సమ్ అదర్ సెక్టర్ అనేది నా ఒపీనియన్ అండి. హై వాల్యూ స్టాక్ ఫండమెంటలీ గ్రేట్ కంపెనీ ఏమి అందులో సందేహం లేదు, కాకపోతే ప్రైస్ అంటే మనం ఎంఆర్ఎఫ్ లాంటి షేర్లు ఇవన్నీ చిన్న ఈక్విటీలు ఉన్న షేర్లు అండి, అందుకనే మనకు లిక్విడిటీ తక్కువగా ఉంటుంది, షేర్ ప్రైస్ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నిన్నంతా కలిపితే కూడా 68 shares జరిగాయి ట్రేడింగ్లో, సారీ ఇవాళ ఓపెనింగ్లో ఇప్పుడు దాకా చూస్తే. సో అటువంటి వీక్ వాల్యూమ్ 2 weeks యావరేజ్ క్వాంటిటీ రోజుకి 68 shares దొరుకుతాయి. మీరు ఎన్ని కొన ఒక 100 shares కొనాలనుకున్నాను అనుకోండి, కొనలేని పరిస్థితి. 3M India రోజంతా కలిపిన 100 shares కొనలేరు, బట్ దే ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ స్టోరీస్ అండి. తర్వాత ధను లక్ష్మి అడుగుతున్నారు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 502 rupees 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, దీని నుంచి దేనికైనా షిఫ్ట్ కావచ్చా? మీరు చెప్పిన ప్రైస్ అదే పాయింట్ లో ఉందండి, 502 and 498 లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ యూ హావ్ టు షిఫ్ట్ అండి, ఇది పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు అండ్ ఫ్యూచర్ చూసినా కూడా పెద్దగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదు.
మీరు డిహెచ్ఎఫ్ఎల్ వైపు సేమ్ సెక్టర్ లో వెళ్తే ఐ థింక్ యుల్ గెయిన్ బెటర్ అండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన పిఎన్బి ఉన్నాయి, పిఎన్బి నుంచి అశోక్ లేలాండ్ కి షిఫ్ట్ అవుతారట. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఏంటంటే పిఎన్బి లో కొద్దిగా షార్ట్ టర్మ్ లో మేబీ సమ్ స్పైక్స్ రావచ్చు ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే, బట్ డెఫినెట్లీ మీరు వీక్ స్టాక్ నుంచి కొద్దిగా బెటర్ స్టాక్ కి మూవ్ అవుతున్నారు. సో 2 ఇయర్ వ్యూలో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు మూవ్ ఫ్రమ్ పిఎన్బి టు అశోక్ లేలాండ్. ఓకే, సో 11,171 ఆల్ టైమ్ హై, ఇవాళైతే దాన్ని టచ్ చేసే అవకాశాలు కనపడలేదు ప్రస్తుతానికి. 11,049 దగ్గర మనకు నిఫ్టీ లెవెల్ కనిపిస్తుంది. సో ఎనీవే మిడ్ క్యాప్స్ హ్యావ్ టు పార్టిసిపేట్. సో పరాశర్ ఒక మెయిల్ పంపించారు, లాస్ట్ మెయిల్ ఒకసారి చూద్దాం. ఎక్కువ మంది వక్రాంగి గురించి అడుగుతున్నారు. నో డౌట్ ఇట్స్ నాట్ ఏ బై నౌ, బట్ రిగార్డింగ్ సెల్లింగ్ ది హోల్డింగ్ డూ నాట్ అడ్వైజ్ సెల్లింగ్, లీవ్ ఇట్ టు టెక్నికల్ వ్యూ. సో ఏమైనా టెక్నికల్ వ్యూ ఉందా? 31-32 వచ్చిన స్టాక్ మళ్ళీ 70 దాకా వెళ్ళటం చూసామండి. అగైన్ 53-54 మధ్యలో ఉంది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ టెక్నికల్, ప్రాబ్లీ 31 ఇస్ ద స్టాప్ లాస్ అండి. సో ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో స్టాప్ లాస్ ఉంది. అదేవిధంగా దీని కీ రెసిస్టెన్స్ అనేది బిట్వీన్ 76-94 మధ్యలో ఉంది. ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే 530 నుంచి 30 దాకా పడిందో ఆ 5 అనేది జరిగిపోయింది అక్కడ నుంచి. సో ఇలాంటి స్టాక్స్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మూవ్స్ అండి అప్. సో 3 టైమ్స్ అవుతే లో నుంచి ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ప్రాబ్లీ 76-90 మధ్యలో దేర్ ఇస్ ఎ కీ రెసిస్టెన్స్, కాబట్టి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇవాళ 53 రూపాయల దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది ఒక రంగీ షేర్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.